ఏమన్నారు అధ్యక్ష వారు? ఇక్కడ హైదరాబాద్ లో ఒక మీటింగ్ లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు? నరేంద్ర మోదీజీ హమ్ హమారే హిసాబ్ సే ప్రధాన మంత్రి కా మత్లబ్ హమారే బడే భాయ్ హమారే బడే భాయ్ బడే భాయ్ ఏమని చెప్పినారు? మోడీ గారు పెద్దన్న లాంటి వారు, బడే భాయ్ నేను ఛోటే భాయ్ అన్నారు అధ్యక్ష. అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించినరా వేదిక మీద ముఖ్యమంత్రి గారు. మరి ఏమైంది అధ్యక్ష ఈ రోజు? ఏం జరిగింది అధ్యక్ష? తనదాకా వస్తే గాని ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు సవతి తల్లి ప్రేమ, కక్ష, వివక్ష. మరి మేమేం చెప్పినాం అధ్యక్ష? మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు. ఇప్పుడు మీ దాకా వస్తే మీకు తత్వం అర్థమైంది. వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో, ఎన్నిసార్లు తిరిగినా, ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు 20 సార్లు ఢిల్లీలు దిగినా ఆడ ఏం జరగదన్న విషయం ఇప్పుడు అర్థమైంది మీకు. ఇప్పటికైనా వాళ్ళ తత్వం బోధపడ్డందుకు చాలా సంతోషం. అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే మనందరం కూడా ఈరోజు నలుగుతా ఉన్నాం. కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయి అధ్యక్ష? మొత్తం వదిలేశారు అధ్యక్ష. గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ, అలంకార ప్రాయంగా పెట్టారు కానీ, నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు, ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్ష. ప్రత్యేకించి ఈ సభకి నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాటిస్తున్నాను. మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ, గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ, అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని, గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకే చెందేలాగా, తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ గౌరవ అధ్యక్షుడు తెలియజేస్తున్నాం.